ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఆయుర్వేదం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసి ఈరోజు వాత వ్యాధి నిద్రం, దట్ మీన్స్ వాత వ్యాధి, వాతం జరిందిరా అంటూ ఉంటారు. సో దానికి సంబంధించి అసలు ఏంటి మొత్తం మనం డిస్కస్ చేద్దాం. 166వ అధ్యాయం, 163, 164, 165 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ క్యూర్ అయిపోయిన డిసీజ్ సంబంధించినవి కాబట్టి వీళ్ళు ఇందులో ఇవ్వలేదు, తెలుగు వెర్షన్లో ఇవ్వలేదు, సాంస్క్రిట్ గరుడ పురాణంలో అయితే ఉండొచ్చు అవి. సో వాత వ్యాధికి సంబంధించి 166వ అధ్యాయం ధన్వంతరి ఇలా చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఓయి సుశ్రుత, సుశ్రుతుడికి చెప్తున్నాడు, వాత లేదా వాయు ప్రకోపమే మానవ శరీరంలో కనిపించకుండానే ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది. వాయువు, గాలి, గాలి మనం బ్రతకడానికి అవసరం. అది ఇంటర్నల్గా ప్రపంచంలో లేకపోతే మన ప్రాణాలు హరించింది. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఎన్నో అనర్థాలను కలిగించింది. ఆ వాయువే విశ్వకర్మ, అంటే వాయువులో కూడా సకల దేవతలు ఉన్నట్టుగా ఇందుకు మెన్షన్ చేస్తున్నారు. ఆ వాయువే విశ్వకర్మ. విశ్వకర్మ అంటే తెలుసు కదా, దేవులకు సంబంధించి ఓ రకంగా కన్స్ట్రక్షన్ వైజ్ ఏదైనా సరే ఆయనే చేస్తూ ఉంటాడు అన్నమాట. నిర్మాణ రంగానికి సంబంధించి ఇంకా ఆయన దేవుడు అన్నట్టు విశ్వకర్మ. విశ్వాత్మ, విశ్వరూప, ప్రజాపతి, స్రష్ట, దాత, విభుడు, ప్రభువు, విష్ణువు, సంహర్త, మృత్యువు. సో ఇవన్నీ కూడా ఈ వాయువే. ప్రాణవాయువు ప్రాణాలను నిలబెడుతుంది, ఆక్సిజన్ మన ప్రాణం నిలబెడుతుంది. అయితే సరిగా బతకడం చేతగాక దానినే శరీరం లోపల చెడగొట్టుకుంటే అదే ప్రాణం తీస్తుంది. మనం పీల్చిన గాలే ఇంటర్నల్గా తేడా కనుక ఉన్నట్టు సిస్టమ్ మన ప్రాణాన్ని తీసేస్తుంది. కాబట్టి వాయువును సమంగా ఉంచుకోవటం కోసం విశేష ప్రయత్నం అవసరం. సో ఇంటర్నల్గా మనం తీసుకున్న గాలిని పరపరలు ఇట్లే చేసుకునేలాగా ఉండాలి. మందు తాగటాలు, సిగరెట్ తాగటాలు, ఇంకా కూల్ డ్రింకులు అని చెత్త చెదరని మనం పొట్టలో పంపుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎయిర్ తేడా కొట్టేసి ఇంకా అది విషవాయువులకి రిలీజ్ చేసేసి పొట్టనంత గబ్బుగబ్బు చేసేసింది. వాతానికి సంబంధించి శరీర విజ్ఞానంలో రెండు కర్మభేదాలు చెప్పబడ్డాయి. అవి ప్రాకృత వైకృత్యాలు. రెండు భేదాలు, ప్రాకృత వైకృత్య అన్నట్టు. ఒక్కొక్క కర్మలో మరల 5 విభాగాలు చెప్పబడ్డాయి. మన శరీరంలో 4 ప్రధాన రసాలు ప్రవహిస్తూ ఉంటాయి. మన బాడీలో 4 రకాల రసాలు, జీవక్రియలకు సంబంధించి ఒక 4 రకాల లిక్విడ్స్ ప్రవహిస్తూ ఉంటాయి. మన ఆచార విచారాల వల్ల కుపితమైనటువంటి వాయువు వీటిలో ప్రవేశించి అవి సమంగా పారకుండా చేస్తుంది. సో ఇంటర్నల్గా గ్యాస్ ఫామ్ అయినప్పుడు అది ఈ రసాలలో చేరిపోయి దాని యొక్క ప్రవాహాన్ని సాఫీగా వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాయట. వాటి ముఖద్వారాలను కప్పేయటం ద్వారా, సో స్టార్టింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అటు ఇటు మూవ్ అవటానికి, వాటిని కప్పివేయటం ద్వారా వ్యక్తికి సోలనొప్పి, కడుపు ఉబ్బుతూ ఉండటం, ఆంత్రకూజనం, మలబద్ధకం, స్వరభంగం, దృష్టిభేదం, నడునొప్పి వంటి బాధలను కలిగిస్తుంది. వీటి ప్రభావం వల్ల వ్యక్తి శరీరతత్వం, అభ్యక్ష భక్షణం లాంటి అలవాట్లను బట్టి మరిన్ని రోగ లక్షణాలు కూడా బయటపడవచ్చు. సో పైన చెప్పిన దానివల్ల ఏంటి, గ్యాస్ ఇంటర్నల్గా తేడా కనుక కొట్టినట్టు వాయువు, దానివల్ల మనకు వచ్చేసి నడు నొప్పులు ఏంటి, సరిగా కనిపించకపోవటం ఏంటి, సరిగా ఆకలేగిపోవటం ఏంటి, అండ్ మలబద్ధకం ఏంటి, కడుపు ఉబ్బటం ఏంటి, శూలనొప్పి ఏంటి, అండ్ సర్వ అవయవాలకు సంబంధించిన లేనిపోయిన నొప్పులన్నీ కూడా వస్తాయని అంటూ ఉన్నారు. ఇక రిమైనింగ్ అంశాలు మనం రేపు డిస్కస్ చేద్దాం.